ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకొండలో జాతీయ కీటక నిరోధక శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రచార పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు. అంటువ్యాధులకు కారణమైన కీటకాలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జంత రోగ నియంత్రణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించే కార్యక్రమాన్ని వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా నిర్వహించారు. వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కీటకాలను నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, దీనిలో భాగంగానే జాతీయ కీటక నిరోధక సంస్థ చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగానే పోస్టర్ ఆవిష్కరించామని, ప్రజలు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఇంట్లో లోపలికి కూడా వెళ్ళి చూస్తాము. కూలర్స్ కానీ వాడేలా వాడకుండా ఉన్న కూలర్స్ కానీ ఫ్రిజ్లు కానీ అన్నీ చెక్ చేస్తాము. వాటిలో ఏమన్నా కార్ వాతావరణం గుడ్లు అలాంటివి ఉంటే మీకు చూపిస్తాము. వాళ్ళకు కూడా చెప్తాము, ఇది ప్రతి దానిలో చెప్తా చేయాలి అనేది లేకుండా ఉంచుకోవాలని చెప్పేసి, ఇవి నీట్గా ఉంచుకోవాలి, అలా నీట్గా లేకపోతే దోమలు పెరుగుతాయి, వాటి వల్ల జ్వరాలు వస్తాయని చెప్తా ఉంది. ఎవరైనా ఉన్న పక్కన వాళ్ళకి మురుగు కాలువలు అలా కొంచెం రెస్ట్ అవి ఉన్నా కానీ మా వర్కర్స్ని తీసుకెళ్ళి చేయిస్తాము. ఏమన్నా మాకు బాగాలేదు అనిపిస్తే హైజీన్ యాప్ ఉంటుందండి, మేము ఫోటో తీసి అప్లోడ్ చేస్తాము. వెంటనే దానికి మా శానిటైజరీ సెక్రటరీ గారు చేసి తను క్లియర్ చేసుకొని తను కూడా వర్క్ చేయించి శానిటైజర్ మాట్లాడిన తర్వాత సార్ కూడా దాన్ని క్లియర్ చేస్తారు. ప్రతి వారంలో ఇది జరుగుతూ ఉంటుందండి, ప్రతి ఫ్రైడే రోజు కూడా. మరి అన్ని విధాల వార్డు విషయంలో కేర్ తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఒక వార్డు ఈ ఒక్క వార్డే కాదు, అన్ని వార్డుల్లో అందరూ ఏఎన్ఎంలు అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఈ శానిటేషన్ పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటిని ఎలా మనం దాన్ని మలుచుకోవాలనో, ఎలా దాన్ని శుభ్రం చేసుకోవాలనో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కొంత మనం కూడా ఈ స్టాక్ ఉన్న వాటర్ కానివ్వండి, పూల కుండీళ్ళు కూడా ఇలాంటి ఈగలు దోమలు ఇలా పురుగులు ఇలాంటివన్నీ కూడా మనకి హానికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. డెంగ్యూ లాంటివి కానీ, బాధకాలు కానీ, లేకపోతే మలేరియా కానీ ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొంత మన కుటుంబంలో కూడా శుభ్రపరచుకునే విధానాలు జాగ్రత్తగా అది అమలుపరుచుకునే విధంగా ఉండాలి. అదే మాదిరిగా మన మున్సిపాలిటీ సిబ్బంది కూడా వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళకు కూడా చెప్పి ఇవన్నీ కూడా చేయాలి అని మీరు మాట్లాడే హక్కు అర్హత మీకుంది. ఎవరైనా ఏ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళైనా అక్కడ కాలువ శుభ్రపరచ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి తెలియపరిచి మీరందరూ కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా పట్టణంలో పూర్తి స్థాయిలో ఈ డెంగ్యూ కానీ, అదేవిధంగా మలేరియా కానీ, ఈ అదేవిధంగా బోధకాలు కానీ, జ్వరాలు కానీ ఇవన్నీ రావడానికి ప్రధానంగా మనం శుభ్రంగా ఉండకపోవడం ప్రధానమైనటువంటి సమస్యగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జ్వరాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి, మీరు ఎక్కువగా మున్సిపాలిటీ సిబ్బందిని కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అశ్రద్ధ పెట్టడానికి లేదని చెప్పడం జరుగుతుంది. అదే మాదిరిగా మీరు కూడా పౌరులుగా మీకు కూడా హక్కు ఉంది, మీరు కూడా తెలియపరచండి. ఎక్కడైనా అలాంటిది ఉంటే వెంటనే దాన్ని అమలుపరిచే విధంగా ఏర్పాటు చేస్తాం. మన ఏఎన్ఎం ప్రతి వార్డుకి ఉంటాను, వారికి కూడా మీరు తెలియపరిస్తే వారు కూడా వచ్చి తగిన సూచనలు సలహాలే కాకుండా దాన్ని ఎలా నిర్మూలన జరపాలి, ఎలా నిర్మూలించాలి అనే దాంట్లో భాగంగా కూడా వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారని ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా తెలియపరుచుకుంటూ